హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం నైన్టీన్ నైన్టీ వన్ లో వచ్చిన స్లీపింగ్ విత్ ది ఎనిమీ అనే అమెరికన్ థ్రిల్లర్ డ్రామా మూవీ ఎక్స్ప్రెషన్ ని చూద్దాం ఈ మూవీలో లారా అనే ఆమె తన హస్బెండ్ పెట్టే హింస నుంచి తప్పించుకోవడానికి చనిపోయినట్లు ఫేక్ చేస్తుంది లారా తన సైకో భర్త నుంచి తప్పించుకోవడానికి ప్రపంచానికి చనిపోయినట్లు ప్రూవ్ చేసి కొత్త లైఫ్ ని స్టార్ట్ చేసి సంతోషంగా ఉంటుంటుంది అయితే ఒక దశలో లారా చనిపోలేదని తెలుసుకున్న ఆమె హస్బెండ్ ఆమెను వెంటాడుతూ వస్తుంటాడు మరి చివరికి లారా సేఫ్ గా తప్పించుకోగలుగుతుందా లేదా అని తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే ఫ్రెండ్స్ ఎప్పట్లానే మీకు చిన్న పజిల్ ఈ మూవీలో లారా చనిపోలేదు బ్రతికే ఉంది అన్న విషయం ఆమె హస్బెండ్ ఎలా తెలుసుకున్నాడో వీడియో చూసి కామెంట్స్లో చెప్పండి నా పేరు ప్రశాంత్ కార్తిక్ మీరు చూస్తున్నారు సినిమా మై వరల్డ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ మూవీ స్టార్ట్ అవ్వగానే బీచ్ దగ్గర కూల్ గా టైం స్పెండ్ చేస్తున్న లారా మరియు ఆమె హస్బెండ్ మార్టిన్లను చూస్తాం లారా చక్కగా అందంగా ఉంటే మార్టిన్ అంతే హ్యాండ్సమ్ గా ఉంటాడు సమ్మర్ వెకేషన్ పై బీచ్ హౌస్ లో కొన్ని రోజులు ఉందామని వస్తారు ఆ రోజు రాత్రి నీట్ గా రెడీ అయి ఇద్దరు పార్టీకి వెళ్తారు పార్టీలో ఎక్కువసేపు ఉండలేక తిరిగి ఇంటికొచ్చేస్తారు మార్టిన్ తన ఫేవరెట్ మ్యూజిక్ ఆన్ చేస్తాడు ఇద్దరు ఇంటిమేట్ అవుతారు నెక్స్ట్ డే మార్నింగ్ మార్టిన్ వర్కౌట్స్ చేశాక వాష్రూమ్ లో కొంచెం అటు ఇటుగా ఉన్న టవల్స్ ని చూసి మరొకసారి ఇలాంటి మిస్టేక్ చేయకు అని లారాకి చెప్తాడు మార్టిన్ కి నచ్చినట్లు లారా కిచెన్ లోని సామాన్లన్నింటినీ చాలా నీట్ గా పెడుతుంటుంది ఆ రోజు ఫుడ్ ఐటమ్స్ ఏం చేయాలో లారాకి చెప్పి పక్కనున్న నైబర్ దగ్గరికి మార్టిన్ వెళ్తాడు నైబర్ బోట్ లో ప్రయాణం గురించి తాను చేసిన అడ్వెంచర్స్ గురించి చెప్తూ మీ వైఫ్ తో పాటు సేలింగ్ కి రండి అని అంటాడు నాకు కూడా బోట్ లో ట్రావెల్ చేయడం అంటే చాలా ఇష్టం కానీ నా వైఫ్ కి మాత్రం చాలా భయం పైగా తనకి స్విమ్మింగ్ కూడా రాదు అని మార్టిన్ అంటాడు మీరు చాలా అదృష్టవంతులు మీకు చాలా అందమైన వైఫ్ ఉంది అని నైబర్ మాటల్లో చెప్తుంటాడు కాసేపటి తర్వాత మార్టిన్ ఇంటికి వచ్చి ఏంటి నైబర్ నీ గురించి అలా మాట్లాడుతున్నాడు అని అంటూ లారాని ఇష్టం వచ్చినట్లు కొడుతుంటాడు విచిత్రం ఏంటంటే మార్టిన్ లారాని కొట్టిన వెంటనే తిరిగి క్షమించు సారీ అని అంటుంటాడు మన నైబర్ బోట్ లో ఈ వీక్ ట్రిప్ కి వెళ్దాం వాటర్ అంటే భయపడకు నేను నీ పక్కనే ఉంటా ఓకేనా అని చెప్తూ వెళ్లిపోతాడు మార్టిన్ కొట్టిన దెబ్బలకి లారా పెయిన్ తో అవస్థ పడుతుండడాన్ని మనం చూస్తాం ఈ పాటికే మీకు అర్థం అర్థమై ఉంటుంది మార్టిన్ కి తన వైఫ్ అంటే ఎంత అబ్సెషన్ ఉందనేది అతను లారాని హింసిస్తూ తన కంట్రోల్లోనే ఉండాలన్నట్లు బిహేవ్ చేస్తుంటాడు సింపుల్ గా చెప్పాలంటే సైకో భర్త వైఫ్ ని కంట్రోల్లో ఉంచడానికి ఎంత దూరమైనా వెళ్లే నికృష్టుడు ఆ రోజు ఈవినింగ్ మార్టిన్ ఫ్లవర్స్ తీసుకొచ్చి లారాకి ఇస్తూ మరోసారి సారీ చెప్తాడు అతని ఫేవరెట్ కలర్ అయిన రెడ్ కలర్ డ్రెస్ ని తీసుకొచ్చి స్వయంగా ఆమెకు వేస్తాడు మార్టిన్ ఎంత కూల్ గా బిహేవ్ చేసినా లారా మట్టుకు సీరియస్ గానే ఉంటుంది అప్పటికే ఆమెకు అతని ప్రవర్తన పట్ల విసుగు కోపం ఉగ్రోషం వస్తుంటుంది ఆమెతో అతను బలవంతంగా ఇంటిమేట్ అవుతున్నా ఆమె మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉంటుంది లైబ్రరీలో జాబ్ చేద్దాం అనుకుంటున్నా ఇంట్లోనే ఎక్కువసేపు ఉంటే బోర్ కొడుతుంది అని లారా అంటుంటే లేదు నువ్వు వర్క్ చేయాల్సిన అవసరం లేదు అని మార్టిన్ చిరాగ్గా మాట్లాడుతుంటాడు ఆరు నెలల క్రితం మా అమ్మ చనిపోయినప్పుడు కూడా నువ్వు నన్ను వెళ్లనివ్వలేదు ఇలా ఎక్కడికి వెళ్ళనివ్వకుండా కంట్రోల్ చేయడం ఏంటి అని లారా అడుగుతుంటే ఇప్పుడు మళ్ళీ అవన్నీ గెలకకు ఎక్కడలేని కోపం వస్తుంది అని మార్టిన్ అంటూ టాపిక్ కట్ చేస్తాడు ఆ రోజు రాత్రి నైబర్ బోట్ లో షికారు వెళ్లేందుకు రెడీ అవుతారు అయితే బోట్ లో ప్రయాణిస్తుండగా వాతావరణంలో మార్పులు వచ్చి వర్షం మొదలై బోట్ కొంచెం అటు ఇటు వెళ్తుంటుంది ఏం కాదు భయపడకండి అని నైబర్ లారాతో అంటుంటే మార్టిన్ వాళ్ళిద్దరు వైపు అదోలా చూస్తుంటాడు వెదర్ మరింత దారుణంగా మారుతూ బోట్ కి ఉన్న తెరచాప థ్రెడ్ తెగిపోతుంది మార్టిన్ నైబర్ ఇద్దరు దాన్ని సెట్ చేస్తుంటారు లారాకేమో ఫుల్ గా భయం వేస్తుంటుంది గాలి తాకిడి ఎక్కువై మార్టిన్ వాటర్ లో పడిపోతాడు నైబర్ వాటర్ లో దూకి అతన్ని మళ్లీ బోట్ లోకి సేఫ్ గా తీసుకొస్తాడు అయితే బోట్ లో లారా లేనట్లు చూసి మార్టిన్ భయంతో అసలే తనకు ఈత రాదు అంటూ అరుస్తుంటాడు లారా కోసం సర్చ్ టీమ్ తో వెతుకుతుంటే ఒక దగ్గర లారా సేఫ్టీ డ్రెస్ దొరుకుతుంది అంటే లారా సముద్రంలో గల్లంతైపోయింది అని మార్టిన్ కి అర్థమవుతుంది ఇంటికి తిరిగి వచ్చిన మార్టిన్ లారా అలా చనిపోవడాన్ని తలుచుకుని చాలా ఫీల్ అవుతాడు బిగ్గరగా అరుస్తూ ఎమోషనల్ అవుతాడు లారా ఫ్యూనరల్ కార్యక్రమాలు కూడా పూర్తవుతాయి జరిగిన ఇన్సిడెంట్ ని తలుచుకుంటూ మార్టిన్ ఇంకా షాక్ లోనే ఉంటాడు ఆ రోజు రోజు రాత్రి బోట్ లో ఉన్నప్పుడు ఏం జరిగిందో ఫ్లాష్ బ్యాక్ లో మనకి చూపిస్తుంటారు నిజానికి లారా చనిపోలేదు స్విమ్ చేసుకుంటూ వచ్చేసింది కానీ బయటి ప్రపంచానికి మాత్రం ఇక ఆమె చనిపోయినట్లే క్రియేట్ చేసింది ముందుగానే ప్లాన్ చేసుకున్న ప్రకారం లారా సముద్రంలోంచి బయటపడి ఇంటికి వచ్చి హెయిర్ ని షార్ట్ గా కట్ చేసుకుని కోపంగా తన వెడ్డింగ్ రింగ్ ని టాయిలెట్ లో పడేస్తుంది అక్కడి నుంచి బస్ లో బయల్దేరి వెళ్తుంటుంది లారాకి బస్ లో ఒక ముసలావిడ పరిచయం అవుతుంది ఆమెతో మాట్లాడుతూ తన అమ్మ దగ్గరికి వెళ్తున్నట్లు లారా చెప్తుంది అంటే తన అమ్మ చనిపోయిందని మార్టిన్ తో చెప్పిన విషయం కూడా అబద్ధమేనన్నమాట తన సైకో భర్తతో మూడు సంవత్సరాలు నరకం చూసినట్లు చెప్తూ అందుకే చావుని కూడా ఫేక్ చేసి తప్పించుకోవాల్సి వచ్చినట్లు లారా ఆ ముస్రావిడకి చెప్తుంటుంది లారా జైలు నుంచి బయటపడ్డ వ్యక్తిలా హ్యాపీగా ఫీల్ అవుతూ కొత్త ప్రాంతానికి వచ్చి ఇల్లు కు తీసుకుని చక్కగా సర్దుకొని తనకి నచ్చిన కలర్స్ వేసుకుని సన్సెట్ ని చూస్తూ కూల్ గా రిలాక్స్ అవుతుంటుంది స్నానం చేసి హ్యాంగర్ కి ఉన్న టవల్స్ ని అటూ ఇటూ పెడుతుంది ఎందుకంటే ఇప్పుడు తాను మార్టిన్ బందీకా లేదు కాబట్టి చక్కగా స్వేచ్ఛగా ఎంజాయ్ చేస్తుంటుంది బెన్ అనే పక్కింటి అతను లాన్ లో ఎగురుతూ గంతులేస్తుండడాన్ని లారా చూస్తుంది అతను కూడా లారాని చూసి డాన్స్ చేయడం ఆపుతాడు కట్ చేస్తే లారా ఇంటి దగ్గరలో ఆపిల్ చెట్టు ఉంటే వెళ్లి ఆపిల్స్ ని కలెక్ట్ చేస్తుంటుంది అక్కడికి బెన్ వచ్చి ఇలా దొంగిలిస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారు నీకు ఆపిల్స్ కావాలంటే నేను చెప్పినట్లు విని నాతో టీమ్ అప్ అవ్వు అని అంటాడు లేదు నేను ఎవరితో టీమ్ అప్ అవను అని లారా అంటూ ఆపిల్స్ ని అక్కడ పడేసి వెళ్లిపోతుంది కాసేపు బెన్ యాపిల్స్ ని తీసుకుని లారా ఇంటికి వస్తాడు జస్ట్ ఫన్ కోసం అలా చేశా సారీ అని చెప్తూ తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు బెన్ లోకల్ కాలేజ్ లో డ్రామా టీచర్ గా వర్క్ చేస్తున్నట్లు చెప్తూ మీ పేరు తెలుసుకోవచ్చా అని అడుగుతాడు ఇక్కడ నుంచి వెళ్లిపోతే బెటర్ నేనేం మాట్లాడదలుచుకోలేదు అని లారా కోపంగా అనడంతో బెన్ అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్లిపోతాడు అయితే ఇక్కడే కథలో మరొక ట్విస్ట్ వస్తుంది మార్టిన్ ఆఫీస్ లో ఉండగా స్విమ్మింగ్ నేర్పించే ఒక లేడీ కాల్ చేసి మీ వైఫ్ లారా చనిపోయిన విషయం తెలిసి చాలా బాగా బాధపడ్డాను చాలా బాగా స్విమ్ చేసేది అని మాట్లాడుతుంటుంది అంతే మార్టిన్ కి లారా పై డౌట్స్ వస్తుంటాయి అసలు తనకి స్విమ్మింగే రాదు కదా అన్నట్లు వెంటనే తిరిగి ఇంటికి వెళ్తాడు లారా సామాన్లని వెతుకుతూ ఏమన్నా ఆధారాలు దొరుకుతాయా అన్నట్లు చూస్తుంటే ఏదో షార్ప్ ఆబ్జెక్ట్ తాకి చేయికి రక్తం వస్తుంటుంది క్లీన్ చేసుకోవడానికి బాత్రూమ్ లోకి వెళ్తే అక్కడ కమోడ్ లో లారా రింగ్ పడి ఉండడాన్ని చూస్తాడు అంటే లారా రింగ్ ని పడేసినప్పుడు ఫ్లష్ సరిగ్గా పనిచేయక రింగ్ ఇంకా అలానే ఉండిపోయిందన్నమాట ఆ రింగ్ తీసి చూస్తూ లారా బ్రతికే ఉన్నట్టు ఉంది కావాలనే చనిపోయినట్లు నాటకం ఆడి ఎస్కేప్ అయింది అని మార్టిన్ రియలైజ్ అవుతాడు మరోవైపు లారా ఆపిల్స్ తో ఆపిల్ పై చేసుకుని బెన్ దగ్గరికి వస్తుంది లారా మాట్లాడుతుంటే ఆమె తలపై ఉన్న గాయాన్ని చూసి లారాకి గతంలో ఏదో జరిగి ఉంటుందని బెన్ అర్థం చేసుకుంటాడు లారా తన పేరు సరా వాటర్స్ అన్నట్లుగా బెన్ కి చెప్తుంది కట్ చేస్తే మార్టిన్ లారా కోసం వెతుకుతూ ఇదివరకు లారా వాళ్ళ అమ్మ ఉండే ఓల్డేజ్ హోమ్ దగ్గరికి వస్తాడు ఆరు నెలల క్రితమే లారా ఆమెను తీసుకెళ్లిపోయినట్లు మేనేజ్మెంట్ చెప్తుంది బెన్ లారాకి లైబ్రరీలో జాబ్ ఇప్పిస్తాడు లారాతో మాట్లాడుతూ లారా అంటే తనకెంత ఇష్టమో చెప్తాడు కానీ లారా అతనితో రిలేషన్షిప్ లో ఉండేందుకు ఒప్పుకోదు పాపం బెన్ హర్ట్ అయి వెళ్లిపోతాడు మార్టిన్ లారాని పట్టుకునేందుకు ప్రైవేట్ డిటెక్టివ్ ని అపాయింట్ చేసుకోవడం మనం చూస్తాం ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతుంటే లారా సంతోషంగా పరేడ్ ని చూస్తుండడాన్ని బెన్ అనుకోకుండా చూసి వచ్చి కలుస్తాడు ఇద్దరు తిరిగి కలిసిపోయి మాట్లాడుకుంటుంటారు తన అమ్మని చూసి సిక్స్ మంత్స్ అవుతుంది చూడ ఉంది అన్నట్లుగా లారా చెప్తుంటుంది లారా వాళ్ళ అమ్మ ఉంటున్న ఏజ్ హోమ్ లొకేషన్ ని మార్టిన్ తెలుసుకుని ఆమె దగ్గరకు వచ్చి నిల్చొని అలానే చూస్తుంటాడు కట్ చేస్తే లారా ఇంటికి బెన్ వచ్చి ఆమెను తాను వర్క్ చేస్తున్న డ్రామా లొకేషన్ కి తీసుకెళ్తాడు పాట పాడుతూ డ్రామా చేస్తున్నప్పుడు వచ్చే ఎఫెక్ట్స్ ని ఆమెపై పడేలా చేస్తూ తన లోపల ఉన్న ప్రేమని ఇండైరెక్ట్ గా లారాకి తెలియజేస్తుంటాడు ఇద్దరు కాసేపు డాన్స్ చేశాక ఇంటికి వచ్చి క్లోజ్ గా మూవ్ అవుతుంటే లారా సడన్ గా లేచి నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంది బెన్ కి ఏం అర్థం కాదు అతన్ని లారా పదే పదే ఎందుకు రిజెక్ట్ చేస్తుందో అని ఆలోచిస్తూ సాడ్ గా ఫీల్ అవుతుండడాన్ని మనం చూస్తాం లారా బెన్ దగ్గరికి వచ్చి తాను గతంలో తన నుంచి ఎంతటి హింసకి గురైందో చెప్తూ అతని నుంచి తప్పించుకోవడానికి చనిపోయినట్లు సీన్ ఎలా క్రియేట్ చేసిందో మొత్తం బెన్ తో చెప్తూ తన సిచ్యువేషన్ ని షేర్ చేసుకుంటుంది లారా గురించి ఇప్పుడు బెన్ కి పూర్తిగా అర్థమవుతుంది ఆమెను ప్రేమగా దగ్గరికి తీసుకొని అంతా సెట్ అవుతుంది నువ్వేం వర్రీ అవ్వకు అంటాడు కట్ చేస్తే బెన్ తన డ్రామా ని వాడి లారాకి మీసాలు విగ్ పెట్టి మగవాడిలా తయారు చేస్తాడు లారా తన అమ్మ దగ్గరికి వెళ్తుంది ఆమెకు చూపు ఉండదు లారా తాను ఎదుర్కొన్న సిచ్యువేషన్ చెప్తుంది నిన్ను డిస్టర్బ్ చేస్తూ నీకు హాని చేసే ఎవరిని మరొకసారి నీ లైఫ్ లోకి రానివ్వకు అని తన అమ్మ చెప్తుంది అదే టైంలో మార్టిన్ అక్కడికి వస్తుండడాన్ని మనం చూస్తాం స్టాఫ్ తో మాట్లాడి లారా వాళ్ళ అమ్మ ఉన్న గది వైపు వస్తుంటాడు కానీ అప్పటికే లారా బయటికి వచ్చేస్తుంది వాటర్ తాగి వెళ్లిపోతుంటే మార్టిన్ అక్కడే ఉంటాడు కానీ గుర్తుపట్టాడు అంతలో ఇవాళ లారా వాళ్ళ అమ్మని చూడడానికి ఒక విజిటర్ వచ్చినట్లు స్టాఫ్ లోని ఒక ఆమె చెప్తుంది మార్టిన్ వెంటనే పరుగు తీస్తాడు కానీ అప్పటికే లారా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తిరిగి ఇంటికి వచ్చిన లారా చాలా చాలా హ్యాపీగా ఉండడాన్ని మనం చూస్తాం ఎంతైనా చాలా రోజుల తర్వాత అమ్మని కలిసింది కదా మార్టిన్ లారా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి తనని తాను ప్రైవేట్ డిటెక్టివ్ గా పరిచయం చేసుకుని మీ అమ్మాయి డేంజర్ లో ఉంది మార్టిన్ ఆమె కోసం ఇదే సిటీలో తిరుగుతున్నాడు ఆమెకు ఈ విషయం చెప్పాలి అంటూ లారా ఉన్న అడ్రస్ ని తెలుసుకోవడానికి చూస్తాడు లారా అడ్రస్ నాకు తెలియదు కాకపోతే బెన్ అనే అతను వర్క్ చేస్తుంటాడట అతనితో లారాకి పరిచయం ఉంది అని చెప్తుంది ఇది చాలు మనకి అనుకొని లారా వాళ్ళమ్మని బెన్ చంపాలని చూస్తాడు కానీ అదే టైంలో నర్స్ అక్కడికి రావడంతో వెళ్లిపోతాడు మరుసటి రోజు మార్టిన్ కాలేజ్ దగ్గరికి వచ్చి ఒక ప్రొఫెసర్ ని బెదిరిస్తూ బెన్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాడు బెన్ చెప్తున్న క్లాస్ దగ్గరికి వచ్చి సీక్రెట్ గా అబ్జర్వ్ చేస్తుంటాడు క్లాస్ అయిపోయాక బెన్ ని ఫాలో అవుతూ వెళ్తాడు బెన్ లారాతో కలిసి నవ్వుతూ టైం స్పెండ్ చేస్తుండడం చూసి మార్టిన్ షాక్ అవుతాడు లారా తనని మోసం చేసి ఇలా వేరొకరితో హ్యాపీగా ఉన్నట్లు మార్టిన్ ఫీల్ అవుతూ జెర్సీతో తట్టుకోలేక అలానే చూస్తుంటాడు కట్ చేస్తే లారాని ఇంటి దగ్గర వదిలేసి బెన్ వెళ్లిపోతాడు లారా బాత్రూమ్ లో స్నానం చేస్తూ రిలాక్స్ అవుతుంటే హ్యాంగర్ పై ఉన్న టవల్స్ చాలా నీట్ గా అరేంజ్ చేసి ఉండడాన్ని చూసి షాక్ అవుతుంది వెంటనే టబ్ లోంచి లేచి ఇల్లంతా చెక్ చేస్తూ కిచెన్ లో ఉన్న టవల్స్ కూడా ప్రాపర్ గా ఆర్డర్ లో ఉండడాన్ని చూస్తుంది అంతే ారా వెన్నులో వణుకు వస్తుంటుంది కిచెన్ షెల్ఫ్ ని ఓపెన్ చేసి చూస్తుంది వస్తువులు కాస్త చిందర వందరగా ఉండడాన్ని గమనించి హమ్మయ్య అనుకుంటుంది హాల్లోకి వస్తుంది వెనకాల ఎవరు ఉన్నట్లు అనిపించి ఎవరిని అక్కడ బెన్ ఉంటాడు లాన్ లో కూర్చొని డిన్నర్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటారు కాసేపు అయ్యాక గుడ్ నైట్ చెప్పి బెన్ వెళ్లిపోతాడు తిరిగి ఇంట్లోకి వచ్చిన లారా మ్యూజిక్ ప్లేయర్ ని ఆన్ చేస్తే మార్టిన్ ఫేవరెట్ సాంగ్ ప్లే అవుతుంటుంది అనుమానంగా పైకి వెళ్లి చూస్తే క్లాజ్ డోర్ ఓపెన్ చేసి ఉన్నట్లు కనిపిస్తుంది అదే టైంలో ఫైర్ అలారం మోగుతుంటే మళ్ళీ కింది ఫ్లోర్ లోకి పరిగెత్తుకుంటూ వచ్చి అలారం ని ఆఫ్ చేస్తుంది కిచెన్ లోకి వెళ్లి షెల్ఫ్ ఓపెన్ చేసి చూస్తుంది వస్తువులన్నీ చక్కగా అరేంజ్ చేసి ఉంటాయి అంతే తన గురించి మార్టిన్కి అంతా తెలిసిపోయింది అనుకుని భయంతో ఏం చేయాలో తోచక ఏడుస్తుంటుంది వెనకాల నుంచి మార్టిన్ వచ్చి లారాని పట్టుకుంటాడు అదే టైంలో బెన్ డోర్ కొడుతుంటాడు సైలెంట్ గా వెళ్లి బెన్ ని పంపించరా అని మార్టిన్ లారాకి చెప్తాడు లారా వెళ్లి బెన్ తో రేపు కలుస్తా అని చెప్పి పంపిస్తుంది లారా డోర్ వేసి తిరిగి వస్తుంటే బెన్ డోర్ ని బ్రేక్ చేసుకుని లోపలికి వస్తాడు ఎందుకంటే లారా ఏదో ప్రమాదంలో ఉంది అని అతను ఆమె మొహంలో చూసి గ్రహించేస్తాడు ఎంతైనా డ్రామా టీచర్ కదా ఈజీ మొక్క కవలికల్ని పట్టేసే టాలెంట్ అతనికి ఉంటుంది బెన్ కి మార్టిన్ కి ఫైట్ జరుగుతుంటుంది కానీ ఒక దశలో మార్టిన్ చేతిలో దెబ్బలు తిని బెన్ పడిపోతాడు మార్టిన్ వెడ్డింగ్ రింగ్ ని లారాకి పెట్టాలని చూస్తాడు కానీ లారా టైం వేస్ట్ చేయకుండా మార్టిన్ మార్బుల్స్ పై ఒక్క తన్ను తంతుంది అంతే మార్టిన్ చేతిలో ఉన్న గన్ కింద పడిపోతుంది లారా వెంటనే ఆ గన్ని తీసుకుని అతనికి గురి పెడుతుంది నువ్వు చేసిన ఫేక్ డ్రామా వల్ల నిన్ను పోలీసులు కూడా కాపాడలేరు ఇదంతా వర్కౌట్ అవదు నేను నిన్ను ఇప్పటికీ లవ్ చేస్తున్నా అర్థం చేసు అని మార్టిన్ అంటుంటే లారా పోలీసులకి కాల్ చేసి ఇంట్లోకి వచ్చిన అపరిచితు షూట్ చేసి చంపేశా అని చెప్పి కాల్ కట్ చేసి మార్టిన్ పై బుల్లెట్స్ వర్షం కురిపిస్తుంది అంతే మార్టిన్ కింద పడిపోతాడు కానీ అంతలోనే తిరిగి లేచి లారాని పట్టుకుని గన్ లాక్కొని ట్రిగ్గర్ నొక్కుతాడు అయితే అందులో బుల్లెట్స్ ఉండవు అప్పటికే అయిన గాయాలతో మార్టిన్ కుప్పకూలిపోతాడు ఇక బెన్ కాన్షియస్ లోకి వస్తాడు లారా వెళ్లి అతన్ని హక్ చేసుకుంటుంది పోలీసులు వస్తున్నట్లుగా సైరన్ వినిపిస్తుండగా బ్లాక్ ఫ్రేమ్ పడుతుంది the